సీనూర్పేట డివిజన్ వరదయ్యపాలెం మండలం పద్మావతిపురం గ్రామంలో కష్టాల్లో చిక్కుకున్న ఓ కుటుంబాన్ని ఆదుకునేందుకు డైనమిక్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లికి సేవలు అందించే క్రమంలో ఎక్కడా పనికి వెళ్లలేక ఇంటికే పరిమితమైన కుమారి అనే మహిళకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్ ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముని సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆమెకు ఈ సాయం అందించారు. ఇలాంటి వారికి మానవతా సాయం అందించడం డైనమిక్ స్నేహంలోని స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుందని ముని సుబ్రహ్మణ్యం అభినందించారు. డైనమిక్ చేపట్టే ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం తన వంతుగా ప్రతి నెల 500 రూపాయలు అందిస్తానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డైనమిక్ ప్రతినిధులు నాగప్రసాద్, బాలకృష్ణ, ప్రభాకర్, మొహమ్మద్, డేవిడ్, శ్రీనివాస్, శ్రీ చిల్డ్రన్స్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అమ్మ. పెన్షన్ ఏం వస్తుంది? నాకు ఏదీ లేదు, బాడీ ఇంట్లోనే ఉన్నాను, అమ్మని పెట్టుకొని కష్టపడుతున్నాను. ఇన్ని రోజులు అయింది, బాగుండింది, పనికి పోతున్నా, ఇప్పుడు పనికి పోలేకపోయి పరిస్థితిలో ఉన్నా, చాలా కష్టంలో ఉన్నాను. కనీసం అన్నానికి కూడా బాధపడతా ఉండేటప్పుడు అన్నలాగా వచ్చి లేరు, అందరూ ఆదుకుంటున్నారు. కుమారి గారికి మేము డైనమిక్స్ డిజైన్ ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదట వాళ్ళని గుర్తించడం జరిగింది. ఎలా అంటే వాళ్ళకి తల్లికి ప్రతిరోజు కూడా ఆమె చేస్తున్నటువంటి సేవ, ప్రతిరోజు మేము ఉదయంతో ఆమె కూర్చోబెట్టుకొని తల్లి సేవతో ఆమె నిమగ్నమై ఉంటుంది. దాన్ని ఆమె యొక్క ఆలోచనని మేము మొట్టమొదట గుర్తించాం. ఆమెకి ఏదైనా ఒకటి చేస్తే బాగుంటుంది. రోజు కూడా ఆమె ఒకరోజు తిండికి లేకుండా కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. ఆమె మొట్టమొదట మేమేమనుకున్నామంటే డైనమిక్స్ ద్వారాగా తిండి ఉపాధి అనేది కల్పించాలి అనే ఉద్దేశంతో మా సార్కి తీసుకెళ్ళాము. మా సారు అందరూ కూడా దీనికి డైనమిక్ ప్రతి పర్సన్ కూడా స్పందించారు. ఆమెకు ఒక ఉపాధి అని కల్పిద్దామనే ఉద్దేశంతో ఆమెకి ఈ టైలర్ మిషన్ని ఆయనకి ఉపాధి కోసంగా మేము డైనమిక్స్ ద్వారాగా ఇవ్వడం జరుగుతుంది. రెండవది ఏంటంటే ఆ తల్లిగారికి ఆమెకి ప్రతిరోజు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఆమెకు ఉపాధి నిమిత్తం సహాయం చేయడానికి డైనమిక్ ఫౌండేషన్కి ధన్యవాదాలు. ఈరోజు ఎంతో మంది ఉన్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు, బట్ ఎలాంటి ఫౌండేషన్లో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులైనటువంటి అందరూ ఇలాంటి ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం నడపడానికి చాలా గొప్ప శుభ పరిణామము, చాలా ఆనంద వేదిక, చాలా గొప్ప గర్వంగా చాలా మంచి పరిణామం ఇది. ఇదే తరుణంలో నా నుండి పౌనీర్ సభ్యులు కానీ ఇతరత్ర పేదరిక సహాయ సహకారాలకు అందరికీ మరి విద్యాపరమైనటువంటి అభివృద్ధి కానీ అందరికీ చేయూతనిచ్చే విధంగా నా నుండి సరైనటువంటి ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి నెల నా యొక్క కాంట్రిబ్యూషన్ 500 రూపీస్ అది ముందుండి ఇలా కార్యక్రమాలు నడిపించడం చాలా 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 ఆనందము. ఎందుకంటే ఈరోజు సేవా దృక్పథం రాను రాను మనుషుల్లో ప్రజల్లోనూ తగ్గిపోతా ఉన్నది. సోదరభావం అంటే తోబుట్టులను తగ్గిపోతా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కమిటీ మెంబర్స్లో ఇలాంటి ఒక చైతన్యపరమైనటువంటి ఒక ఆలోచన రావడానికి చాలా సూపర్ నాలుగు. ఈ సందర్భంగా మరెన్నో కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి మంచి ధైర్యము, మంచి ఆర్థిక పరిపుష్టి ఇవన్నీ కలిగించాలని ఆ దేవదేవుని కోరుకుంటూ అదేవిధంగా మా నుండి సహాయ సహకారం ఉంటాయని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.